ప్రైజ్ ది లార్డ్ మన ప్రభువు రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. క్రీస్తులో నా జవాబు అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఈ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం మనకిచ్చి మన దుఃఖములో మన బాధలో ఆయన మనల్ని విడిపించబోతున్నాడు, సమాధానం తెచ్చిపోతున్నాడు. అందరం జాగ్రత్తగా వాగ్దానం చదువుకుంటాం. అందరు బైబిల్ తీయండి. 84వ కీర్తన 7వ వచనం చదువుకుంటాం. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కన్నబడును. హల్లెలూయా. వారు నానాటికి బలాభివృద్ధి నందుతారు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడు నీకున్నటువంటి బలాన్ని కోల్పోయి, శక్తిని కోల్పోయి, సామర్థ్యాన్ని కోల్పోయి దిగులు పడుతూ యాతన పడుతూ ఒకవేళ ఉన్నావేమో, దేవుడు చెప్తున్న మంచి మాట, వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇస్సాకు గురించి మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇస్సాకు తన జీవితంలో తనకున్న ఆస్తిని కోల్పోయాడు. తనకున్న భూమి పంటనివ్వనప్పుడు అతను గెరారు దేశానికి పరదేశిగా వెళ్ళాడు. అక్కడటువంటి గెరారు దేశపు రాజు అతని భార్య మీద కన్ను వేసి అతని భార్యను తన భార్యగా చేసుకొని తీసుకొని వెళ్ళాడు. అతను తవ్వినటువంటి బావులను పూడ్చివేశాడు. అంత మాత్రమే కాదు, ఒక పక్కన కరువు, ప్రదేవుని బిడ్డ, ఒక పక్కన వర్షం లేకుండా అక్కడ బూడిబారిపోయినటువంటి భూములు, భయానకమైన కరువు వచ్చిన టైంలో ఒంటరితనం, భయంకర పరిస్థితి వచ్చేసింది. తన మందలకు నీళ్ళని పరిస్థితి వచ్చేసింది. 3 సార్లు బావి తవ్వినా అక్కడున్నటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దాన్ని పూర్తి చేసిన అనుభవం ఉంది. దినదినం అతని జీవితం బలహీన పడిపోయింది. డిస్కరేజ్మెంట్స్ వచ్చేసాయి. పని వాళ్ళు అంటున్నారు, అయ్యా మన దేవుడు ఎక్కడయ్యా, మనం ఇంత కష్టపడి బావులు తవ్వితే శత్రువులు స్వతంత్రించుకున్నారు, శత్రువులు దాన్ని పూడ్చి వేశారు, అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం, వాళ్ళతో పోరాటానికి మనకు శక్తి లేదు, రాజు ప్రజలతో పోరాడే శక్తి బలం మనకు లేదు, మనం ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ బ్రతుకుదాం, మన మందల్ని ఎలా కాపాడుకుందాం, మన పిల్లల్ని ఎలా కాపాడుకుందాం, మన జీవితం ఏంటయ్యా అని చెప్పేసి వాళ్ళందరూ పని వారందరూ దిగులు చెంది బాధపడి వాళ్ళందరినీ చాలా వేదనతో ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇస్సాకు పక్షమై దిగి వచ్చాడు. ప్రైస్తరడా హల్లెలూయా. నానాటికి సమస్యల మధ్యలో ఇరుక్కొని పోయి, నానాటికి సమస్యల మధ్యలో కొట్టు మిట్టాడుతున్నటువంటి ఇస్సాకు జీవితంలో దిగి వచ్చాడు. ప్రైస్తరడా హల్లెలూయా. అతనికి నీటి ఊటని ఇచ్చాడు. తన భార్యను తిరిగి తన ఇంటికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏ రాజైతే అతనికి వ్యతిరేకంగా వచ్చాడు, ఏ అధికారితో అతనికి వ్యతిరేకంగా వచ్చాడు, దేవుడు అతనితో మాట్లాడాడు. అతను తిరిగి వచ్చి ఇస్సాకు కాళ్ళ దగ్గర కూర్చొని, నువ్వు మా కంటే బలవంతుడు, శక్తిమంతుడు, కాబట్టి నువ్వు మా జీవితంలో మాకంటే శక్తి మంత్రులు ఉన్నావని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డవారు మాట్లాడినప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను బలాభివృద్ధి పొందాడు. అతను ఆ కరువు కాలం విత్తనం వేసినప్పుడు 100 అంతల ఫలాన్ని దేవుడిచ్చాడు. ఒక్క విత్తనం కూడా వ్యర్థంగా పోకుండా 100-fold బ్లెస్సింగ్ ఇచ్చాడు. ప్రైస్తలడా హల్లెలూయా. నానాటికి అభివృద్ధి చేశాడు. ఆ అభివృద్ధి చూసినప్పుడు ఆ దేశవాసులు భయపడిపోయారు. ఇదేంటి, ఇంత అభివృద్ధి, ఇంత ఆశీర్వాదమా, మాకంటే ఆశీర్వదించబడ్డాడు ఇతడు, మాకంటే దీవించబడ్డాడు, పరదేశిగా వచ్చినటువంటి అతడు అందరికంటే గొప్పవాడుగా ఆశీర్వదించబడ్డాడు, అందరి కళ్ళు అతని మీద పడేంతగా, అందరికి ఈర్ష్యగలిగేంతగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రైస్తలడా హల్లెలూయా. పరదేశిగా పొట్టచేత పట్టుకుని ఎక్కడికో వచ్చావా సహోదరుడు? పరదేశిగా పొట్టచేత పట్టుకుని పని చేసుకోవడానికి ఎక్కడికో వచ్చావా? ఎవరు నీకు తోడులేరా? నిన్ను ట్రబుల్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? నీ పిల్లలను పాడు చేసేవాళ్ళు, నీ కుటుంబాన్ని చిన్నాభినం చేసేవాళ్ళు ఉన్నారా? ప్రేమతో చేరదీసినట్టే చేరదీసి నీ జీవితం నాశనం చేసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక బాధపడుతూ దిగులు పడుతూ కూర్చొని ఉన్నావా? దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఇస్సాకు దేవుడు నీ దేవుడు, ఇస్సాకు తోడైనటువంటి దేవుడు నీ దేవుడు. ఆయన అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకరం చేసే గొప్ప దేవుడు, ఆయన సమాధానమిచ్చే గొప్ప దేవుడు. ఆయన నడిపించబోతున్నాడు, సమాధానంతో నింపబోతున్నాడు, దేవుడు తన మహిమతో నిలబెట్టబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఈ దినమంతా ఆయన సమృద్ధి జీవమిచ్చి నడిపించి అభిషేకించి ఆస్వాదించబోతున్నాడు, మహిమ గల కార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రైస్తలడా హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది, గొప్ప దేవుని సమాధానం మన మధ్యలో ఉన్నది. క్రింద పడిన నిన్ను ఆయన విడిచిపెట్టడం లేదు, కృంగిపోయిన నిన్ను ఆయన విడిచిపెట్టడం లేదు. నీ శత్రుల కంటే పై స్థానాన్ని, నీ శత్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని నడిపించబోతున్నాడు, మహిమగల స్థానానికి ఇవ్వబోతున్నాడు. ప్రైస్తలడా హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు, సమాధానకర్త మన మధ్యలో ఉన్నాడు, షాలేము రాజు మన మధ్యలో ఉన్నాడు. మనం దాన్ని తల వంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ హల్లెలూయా. ఇస్సాకు యొక్క దేవుడా, అబ్రహాం యాకోబు యొక్క దేవుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మా పితరులు సమస్యలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, తాలూకులను బాధలు ఉన్నప్పుడు తండ్రి నిలబెట్టిన గొప్ప దేవుడు, తాలూకులను సమస్యల మధ్య ఉన్నప్పుడు నిలబెట్టిన బ్రతికించిన గొప్ప దేవుడు, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీరు మా రక్షకుడు, మా తండ్రి, మా దేవుడు, మా రక్షకుడు ప్రభువా.
మీరు మాకు తోడై ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవిత అద్భుతం చేయబోతున్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ దయ, మీ కనికరం, మీ వాత్సల్యం ఇచ్చి, మీ అభిషేకం ఇచ్చి, మీ ఆదరణ ఇచ్చి నడిపించి బలపరచు. మీ సమాధానం దయచే మడుచున్నాం తండ్రి. ఇది మీ సమయం పరిశుద్ధాత్మదేవ, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. మీ కృప, దయ, కనికరం ఇచ్చి, ఆదరణ ఇచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, దయ చూపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకుని ఆదరించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడిగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చునుగాక. గొప్ప సమాధానం సమకూర్చునుగాక. బలహీనమైన మీ దేహాలకు, మీ జీవితాలకు నానాటికి బలాభివృద్ధి కలుగ చేయునుగాక. ఆమేన్, ఆమేన్.